సుధీర్ కృతి శెట్టితో పెళ్లిని తెలియగానే వెంటనే సుధీర్ ఇంటికి చేరుకున్నారట రష్మి గౌతమ్. సరికాలి సుధీర్కి సంబంధించిన విషయం తెలుసుకుని ఒకసారిగా అయితే సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. మరి అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని మరి ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి నిజంగానే కృతి శెట్టి సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ మళ్ళీ షాక్ అవుతున్నారు. అసలు వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా నిజంగా నమ్మలేకపోతున్నారు. సుడిగాలి సుధీర్ హీరోయిన్గా చలామణి అవుతున్న కృతి శెట్టి మధ్య మరి ఇదంగానే బంధం అలా ఉందా? అసలు అలాంటి బంధానికి సంబంధించిన ఏ విషయం అయితే లేదు. కాబట్టి త్వరలోనే వాటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో సంచలనంగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్గా మారుతోంది. నారా చంద్ర ఏది ఏమైనా సోషల్ మీడియాలో సైతం ఈ విషయం వైరల్గా మారుతోంది. సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్ని వదిలి ఇప్పుడు కృతి శెట్టిని పెళ్లి చేసుకోబోతున్నారని తెలియగానే రష్మీ గౌతమ్ నేరుగా సుధీర్ ఇంటికి వెళ్ళిపోయిందట. మరి నన్ను కాదని తనని ఎలా పెళ్లి చేసుకుంటున్నావు అంటూ అందరు కూడా చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. నిజంగానే సుడిగాలి సుధీర్ రష్మీని కాకుండా ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారా? అసలు నాకు పెళ్లికిళ్ళి వద్దనే అంటూ ఉంటారు, అలాంటి సందర్భంలో ఇలా ఎలా చేస్తున్నారో అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. నిజంగానే ఇప్పుడు సుడిగాలి సుధీర్కి సంబంధించి పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి మరి ఎంతగానో ఆనందిస్తారో తప్ప, ఇంటికెళ్ళి శుభాకాంక్షలు తెలియజేస్తారో తప్ప గొడవ ఎందుకు చేస్తుంది? అదే ఒకవేళ సుధీర్ తను పెళ్లి చేసుకోవాలన్నా ఇంట్లో చెప్పినటువంటి సంబంధం చేసుకుంటారేమో కానీ హీరోయిన్లని ఇలా యాంగర్స్ని చేసుకునేటువంటి ఆలోచనలో అయితే సుధీర్ అస్సలు లేరనేదే తెలుసుకోవాలి.